मध्य केंद्र प्रभुत्वं రైతుల కోసం కల్లాలు ఏర్పాటు చేస్తే అది తప్పు పంట పొలాలలో రైతులు తమ పండించినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి కల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ కల్లాలను ఏర్పాటు చేసింది కానీ ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ కల్లాలు నిర్మించడం తప్పు ఆ కల్లాలకు నిర్మించినటువంటి 150 కోట్ల రూపాయలు వాపసి ఇవ్వమని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తా ఉంది. నేను అడుగుతున్నా కళ్ళం కట్టకుండా బిల్లు లేపితే తప్పు గాని కళ్ళం కట్టేం తప్పు? వ్యాపారానికి రైతులు ఏమైంది పాపం? రోడ్ల మీద ధాన్యం ఆరబోసుకుంటా ఉన్నారు. ఆరబోయకుండా పచ్చి ధాన్యం మార్కెట్ తీసుకుపోతే రోజుల తరబడి మార్కెట్లలో రైతులు పడిగాపులు గాయాల్సి వస్తా ఉంది. రైతులు తమ వ్యాపార పొలాల్లోనే కళ్ళాలు కట్టుకొని పంట ఆరబెట్టుకొని మార్కెట్ కు తీసుకుపోతే రైతుకు మంచి ధర వస్తది. ఏ రోజు కా రోజు పంట అమ్ముకొని రైతులు ఇంటికి రాగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలు నిర్మించింది. కానీ కల్లాలు కట్టుడు తప్పు, రైతుల కోసం కల్లాలు కట్టారా మీరు? ఇది తప్పు. మీరు డబ్బులు వాపస్ కట్టమంటుంది ఇలా బీజేపీ ప్రభుత్వం. అంటే ఎందుకు రైతుల మీద మీకు అంత వివక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? చేపల కోసం చేపలెండబెట్టుకోవడానికి కల్లాలు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. చేపలెండు పెట్టుకోవడానికి కల్లాలు కట్టచ్చట కానీ రైతు కష్టపడి పండించిన పంటకు కల్లాలు కట్టే తప్పట. ఇదేం ద్వంద్వ నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఏ మీకు రైతుల మీద ఎందుకంత కుట్ర? రైతుల మీద ఎందుకంత మీకు వివక్ష? రైతుల మీద ఎందుకంత కోపం అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అరే ప్రతి నిర్ణయం రైతు వ్యతిరేకమే. మీ మేనిఫెస్టోలోనేమో రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామంటారు. ఆదాయం రెట్టింపు చేయకపోతే కానీ రైతుల యొక్క పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. డీజిల్ ధర పెంచింది మీరు. ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి ఆ రోజు 2000 రూపాయలు ఉండే, ఇవాళ 5000 రూపాయలకి అయింది. అంటే దుక్కి దున్నడానికి డబుల్ అయిపోయింది బీజేపీ పుణ్యమా అని డీజిల్ ధర పెంచితే. ఇవాళ ఎరువుల ధరలు పెంచింది మీరు. వడ్లు కొనమంటే నూకలు బుక్కుమని పరిహాస మాటిది. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయండి మహాప్రభు అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా మీరు పట్టించుకోకపోతుంది. బోరు బావి కాడ మీటర్లు పెట్టుండ్రి, రైతుల ఇంటికాడికి బిల్లులు పంపుండ్రి అని హుకుం జారీ చేస్తుంది. రైతుల కోసం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర మీది. ఇప్పుడట రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టడం తప్పు, మీరు ఆ 150 కోట్లు వాపసు కట్టుండ్రి అంటారు. అంటే చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టచ్చు కానీ ధాన్యం ఎండబెట్టడానికి కళ్ళాలు కట్టే తప్ప. ఎందుకు రైతుల మీద మీకు ఇంత వివక్ష? ఎందుకు తెలంగాణ ప్రజల మీద మీకు ఇంత వివక్ష అని చెప్పి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేకంగా, తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రైతులు దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రైతు వ్యతిరేక నిర్ణయాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. బోరు బావి రకాల మీటర్లు పెట్టలేదని ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి డబ్బులు రాకుండా ఆపినారు. ఇప్పటికే పోయిన సంవత్సరం 6000 కోట్లు రాలేదు, ఈ సంవత్సరం 6000 కోట్లు రాలేదు, 5 ఏళ్ల మీద 30,000 కోట్లు ఆపేసినారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీటర్లు పెట్టేది ఎక్కడున్నది? లేనే లేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. లేకపోతే ఎందుకు మా 30,000 కోట్ల రూపాయలు ఆపినరో సమాధానం చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కళ్ళాలు డబ్బు మీరు రికవరీ చేయడాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని, రైతులకు కళ్ళాలు కట్టుకోవడానికి ఉపాధి హామీ కింద అనుమతించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టుకోవడం ఒప్పైనప్పుడు ధాన్యం ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టడం తప్పెట్లయితుందో సమాధానం చెప్పాలని చెప్పి నేను బీజేపీ నాయకులను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా.